Hello, Prince. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే జరిగింది ఈ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్ గాయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఫీ డీటెయిల్స్ ఏమిటి అలాగే ఈ పోస్ట్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి friends లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సో ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీబిఎస్సీ అనమాట టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ టోటల్ వేకెన్సీ చూసినట్లయితే థర్టీ ఎయిట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ టీఎస్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్లైయింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కదేశంలో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి విజిట్ చేయండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే డిసెంబర్ తో అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి టైం ఉంది కదా అని లాస్ట్ రోజు వరకు అయితే ఉండొద్దు లాస్ట్ రోజు సైట్ అనేది ఓపెన్ అవ్వచ్చు ఓపెన్ కాపోవచ్చు చెప్పలేము అది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ అయితే భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మెయిన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి లేదా బీఈడి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం చూసుకున్నట్లయితే ఫార్టీ టూ ఇయర్ అనేది అడగటం అయితే జరిగింది సాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అయితే వర్తిస్తాయి సెలక్షన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేయాలి అదే విధంగా ఎస్సీ స్టి కేటగిరీ వాళ్ళకి ఎయిటీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ గా చూద్దాం మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది కెరియర్స్ లోనే ఒక మెన్షన్ చేసి ఉంటుంది జాబ్ కి అప్లై చేయాలని సో ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతారు అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ అయినాక అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీ అయితే పే చేస్త చేయాలి అప్లికేషన్ ఫీజ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో కొంత టైం అనేది తీసుకుంటుంది ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్అట్ అనేది మనం తీసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ సో ఆల్ ఫర్ టు వీడియో నచ్చితే లైక్ చేయండి ఐ హోప్ యూ యుటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్